ఇక టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా రాష్ట్రం దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం చర్చకు రాలేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి అధికారం రాకూడదనేదే తమ టార్గెట్ అంటున్న మంత్రి సోమిరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎటువంటి స్టాండ్ తో వెళ్ళాలి ఏంటి అనే దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండాలి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఏ విధంగా బిల్డప్ చేయాలి మరింతగా అనే దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత తగ్గింది అనేది అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, నిన్న చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పై గతంలో కంటే వ్యతిరేకత తగ్గింది, బీజేపీపై పెరిగింది అని కూడా పార్టీ నేతలు చెప్పారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి వెళ్లబోతున్నాయని అనుకోవచ్చు? పొత్తుల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లే. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి చేసిన నష్టం, ఈ దేశంలో ఉండే పరిస్థితులకు వ్యతిరేకంగా ఎవరైనా సరే నేషనల్ లెవెల్లో ఒక కూటమి కావాలనే ఒక ఆలోచన ఉంది. మిగతా పార్టీలు కోరుకుంటాయి, మేము కూడా కోరుకుంటున్నాం. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రానికి నష్టం జరగద్ది. ఆయన మోడీ గారు ఎక్కడో కక్ష పెట్టుకుని ఈర్ష్యతో ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ని తెలుగుని అణగదొక్కాలని చూస్తున్నాడు. దాంట్లో మేము అవిశ్వాస తీర్మానం మూవ్ చేశాం. నాలుగేళ్ల తర్వాత మోడీకి వ్యతిరేకంగా లోక్సభలో నిలదీసే పరిస్థితి వచ్చింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీలు, డిఎంకేలు, మమతా బెనర్జీ ప్లస్ మాయావతి గారు అందరూ ఒక కూటమిగా ఫస్ట్ టైం మోడీని నిలదీసే పరిస్థితి తీసుకొచ్చాం. అంతేగాని ఈరోజు దాన్ని బట్టి కాంగ్రెస్తో పొత్తు లేకపోతే ఇంకోటి పొత్తు అనే అంశం అది ప్రధానం కాదు. కాంగ్రెస్ అధికారంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టిన చట్టం, విభజన చట్టం, హోదా, వాటిని సపోర్ట్ చేసిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు. లోక్సభలో హోదా ఇవ్వము అని తేల్చి చెప్పిన తర్వాత ఈరోజు ఆ పాపాలన్నీ ఎన్డీఏ మూట కట్టుకుంటుంది. ఈరోజు నిర్మోహమాటంగా ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డితో లాలూచి పడి జగన్మోహన్ రెడ్డితో అంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేసుకుని తెలుగుదేశాన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. కానీ నేషనల్ లెవెల్లో ఎన్డీఏని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒకటి కాండి అని చెప్పి చెప్తున్నాం. అంటే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడుతున్నారు, కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేమే హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. దీన్ని బట్టి కలిస్తే హోదా వచ్చే అవకాశం కూడా ఉంది కదా కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తుంది, మేము ఎన్నికల్లో పోటీ చేస్తాం, నేషనల్ ఆంధ్ర రాష్ట్రంలో మేము సపరేట్గా పోటీ చేస్తాం, నేషనల్ లెవెల్లో అధికారంకి వస్తాం, వస్తే హోదా ఇస్తాం. ఓకే, మేము కూడా వెల్కమ్ చేస్తాం. కాంగ్రెస్ హోదా ఇస్తానంటే ఎవరిది అంటారు? ఇవ్వమనే మేము కూడా చెప్తున్నాం. అంటే దానికి ఎన్నో పొత్తులకి ముడిపడి లేదు అని నా ఉద్దేశం. ఏపీకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్లతో కలిసి వెళ్తామని, పొత్తులకు సంబంధించి అప్పుడున్న పరిస్థితులను బట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు కాకుండా ఎవరైనా సరే కూటమి కడితే దాన్ని బట్టి అప్పుడు పరిణామాలు ఉంటాయని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో రాకేష్, టీవీ 5 అమరావతి.